బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. తా సీన్ మీమ్. ఇవి స్పష్టమైన గ్రంథ వచనాలు. ఓ ముహమ్మద్, వారు విశ్వసించలేదే అన్న బెంగతో నువ్వు నీ ప్రాణాలను పోగొట్టుకుంటావు కాబోలు. మేము గనక తలచుకుంటే ఆకాశం నుంచి ఒక గొప్ప నిదర్శనాన్ని అవతరింపజేసి దాని ముందు వారి మెడలు వంగిపోయేలా చేయగలం. కరుణామయుని అల్లాహ్ తరఫు నుంచి వారి వద్దకు ఏ నూతన ఉపదేశం వచ్చినా వారు దాని పట్ల విముఖత చూపకుండా ఉండలేదు. వారు ధిక్కరించారు. కాబట్టి వారు అవహేళన చేసిన విషయాల వార్తలు త్వరలోనే వారి వద్దకు చేరుతాయి. ఏమిటి, వారు భూమిపై దృష్టిని సారించలేదా? అందులో మేము అన్ని రకాల శ్రేష్టమైన జంట వస్తువులను ఎలా ఉత్పన్నం చేసి ఉన్నామో చూడలేదా? నిస్సందేహంగా అందులో సూచన ఉంది. అయినప్పటికీ వారిలో చాలా మంది విశ్వసించరు. నిశ్చయంగా నీ ప్రభువు ఆయనే సర్వశక్తుడు దయాశీలుడు. నీ ప్రభువు మూసాను పిలిచి నువ్వు దుర్మార్గులైన ప్రజల వద్దకు వెళ్ళు అని చెప్పిన సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకో, అంటే ఫిరౌను జనుల వద్దకు. వారు అల్లాహ్కు భయపడరా? మూసా ఇలా అన్నాడు, నా ప్రభు, వారు నన్ను ధిక్కరిస్తారేమోనని నాకు భయంగా ఉంది. నా గుండె కుంచుకుపోతోంది. నా నోరు సరిగ్గా స్వేచ్ఛగా పెగలటం లేదు. అందుకే హారూను వైపుకు కూడా సందేశం వహీ పంపించు. వారి తరఫున నాపై ఒక నేరారోపణ కూడా ఉంది. అందువల్ల వారు నన్ను చంపేస్తారేమోనని భయపడుతున్నాను. అల్లా ఇలా సెలవిచ్చాడు, ఎట్టి పరిస్థితిలోనూ అలా జరగదు. మీరిద్దరూ నా నిదర్శనాలను తీసుకుని వెళ్ళండి. మేము స్వయంగా మీ వెంట ఉండి అంతా వింటూ ఉంటాము. మీరిద్దరూ ఫిర్ఔను దగ్గరకు వెళ్ళి నిశ్చయంగా మేము సర్వలోక ప్రభువు తరఫున పంపబడ్డాము అని పలకండి. నువ్వు ఇస్రాయిలు సంతతి వారిని మా వెంట పంపించు అని అనండి. మూసాతో ఫిరౌను ఇలా అన్నాడు, ఏమిటి, మేము నీ పసితనంలో నిన్ను మా దగ్గర పోషించలేదా? నీ జీవితంలోని అనేక సంవత్సరాలు నువ్వు మా వద్ద గడిపావు కూడా. ఆ తరువాత నువ్వు చేయాల్సింది చేసి వెళ్ళావు. మొత్తానికి చేసిన మేలును మరచిన వారిలో నువ్వు ఒకడివి. మూసా ఈ విధంగా సమాధానమిచ్చాడు, అవును, నేను దారితప్పి ఉన్న స్థితిలో ఆ పని చేశాను. ఆ తరువాత నేను మీకు భయపడి మీ నుంచి పారిపోయాను. ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని జ్ఞానాన్ని ఒసగాడు. నన్ను తన సందేశహరులలో చేర్చుకున్నాడు. ఇక నువ్వు నాకు ఉపకారం చేశావని ఎత్తిపొడుస్తున్న విషయమంటావా? వాస్తవానికి నువ్వు ఇస్రాయిలు సంతతిని బానిసలుగా చేసి పెట్టుకున్నావు. ఇంతకీ సకల లోకాల ప్రభువు అంటే ఏమిటి అని ప్రశ్నించాడు ఫిరౌను. మీరు నమ్మగలవారే అయితే వినండి, ఆయన ఆకాశాలకు భూమికి వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభువు అని మూసా జవాబిచ్చాడు. ఫిరౌను తన చుట్టూ ఉన్న వారినుద్దేశించి, ఇతనేమంటున్నాడో మీరు వినటం లేదా అన్నాడు. ఆయన మీకు ప్రభువే, మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలకు కూడా ప్రభువే అన్నాడు మూసా. ప్రజలారా, మీ వద్దకు పంపబడిన ఈ మీ ప్రవక్త ముమ్మాటికి పిచ్చివాడే అని ఫిరౌన్ అన్నాడు. మీరు గనక గ్రహించగలిగితే ప్రాక్పశ్చిమాలకు వాటి మధ్య నున్న సమస్తానికి ఆయనే ప్రభువు అని మూసా చెప్పుకుపోతున్నాడు. ఇదిగో జాగ్రత్తగా విను, నువ్వు నన్ను గాక వేరెవరినైనా ఆరాధ్య దైవంగా చేసుకున్నావంటే నేను నిన్ను కారాగారంలో పడవేస్తాను అని ఫిరౌను హెచ్చరించాడు. ఏమిటి, నేను స్పష్టమైన వస్తువును నీ వద్దకు తెచ్చినప్పటికీ నువ్వు దారికి రావా అని మూసా పలికాడు. నువ్వు సత్యవంతుడవే అయితే అదేదో చూపు అని ఫిరౌన్ అన్నాడు. అతను అప్పటికప్పుడే తన చేతి కర్రను పడవేయగానే అదొక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది. అతను తన చేతిని చంకలో నుంచి బయటికి లాగగానే అది చూపరులకు తెల్లగా మెరిసిపోతూ ఉన్నట్లు కానవచ్చింది. ఫిరౌను తన దగ్గరున్న పెద్దలనుద్దేశించి ఇలా అన్నాడు, ఇతను ఆరితేరిన మాంత్రికునిలా ఉన్నాడు. తన మాంత్రిక బలంతో మిమ్మల్ని మీ భూమి నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు మీ ఆదేశం ఏమిటో చెప్పండి. తమరు ఇతనికి ఇతని సోదరునికి కొంత గడువు ఇవ్వండి. పట్టణాలన్నింటికీ మీ ప్రకటనకర్తలను పంపించండి. మాంత్రిక విద్యలో ప్రవీణులైన వారందరినీ వారు మీ వద్దకు తీసుకువస్తారు అని వారంతా సలహా ఇచ్చారు. ఆ తరువాత ఒక నిర్ధారిత దినాన నిర్దేశిత స్థలంలో మాంత్రికులంతా సమావేశపరచబడ్డారు. ప్రజలతో, మీరు కూడా సమావేశానికి హాజరవుతారా
అని అనబడింది. ఒకవేళ మన మాంత్రికులు గనక గెలిస్తే మనమంతా వాళ్ళ మతము నే అనుసరిద్దాం అని చెప్పటం జరిగింది. మంత్రగాళ్ళు వచ్చాక ఫిరౌన్తో, మేము గెలిస్తే మాకేదన్నా పారితోషికం ఉంటుందా అని అడిగారు. అవును, మీరు నా సన్నిహితులుగా ఉంటారు అని చెప్పాడు ఫిరౌన్ సంబరపడుతూ. మూసా మాంత్రికులనుద్దేశించి, మీరు పడవేయదలచుకున్న వాటిని పడవేయండి అన్నాడు. వాళ్ళు తమ త్రాళ్లను కర్రలను పడవేసి ఫిరౌను గౌరవ మర్యాదల సాక్షిగా ముమ్మాటికి మేమే గెలుస్తాము అని పలికారు. మరి మూసా కూడా తన చేతికర్రను పడవేశాడు. అమాంతం అది వారి బూటకపు విన్యాసాలను మింగటం మొదలెట్టింది. అంతే మాంత్రికులంతా అనూహ్యంగా సాష్టాంగపడిపోయారు. వారు స్పష్టంగా ఇలా అన్నారు, మేము సర్వలోక ప్రభువైన అల్లాహ్ను విశ్వసించాము. అంటే మూసా హారూనుల ప్రభువును విశ్వసించాము. ఏమిటి, నేను అనుమతి ఇవ్వక ముందే మీరతన్ని విశ్వసించారా? నిశ్చయంగా ఇతడు మీకందరికీ మంత్ర విద్యను నేర్పిన పెద్ద గురువులా ఉన్నాడు. సరే, ఇప్పుడే మీకు తెలుస్తుంది. నేనిప్పుడే మీ కాళ్ళు చేతుల్ని వ్యతిరేక దిశలో నరికి మీ అందరికీ శిలువ వేస్తాను అని ఫిరౌన్ గర్జించాడు. దానికి వారు ఇలా అన్నారు, మరేమీ ఫవాలేదు, మేమెలాగూ మా ప్రభువు వద్దకు మరలి వెళ్ళవలసిన వారమే. అందరికంటే ముందు మేము విశ్వసించాము కనుక మా ప్రభువు మా పాపాలన్నింటినీ క్షమిస్తాడన్న ఆశ మాకుంది. రాత్రికి రాత్రే నా దాసులను తీసుకుని వెళ్ళిపో, మీరంతా వెంబడించబడతారు అని మేము మూసాకు వహీ పంపాము. ఫిరౌన్ అన్ని పట్టణాలకు తన వార్తాహరులను పంపించాడు. చూడబోతే వాళ్ళు ఇస్రాయిలు సంతతివారు అతి కొద్ది మంది మాత్రమే, కాని వాళ్ళు మమ్మల్ని ఆగ్రహోదగ్రుల్ని చేస్తున్నారు. యథార్థానికి మా సమూహం చాలా పెద్దది, సదా అప్రమత్తంగా ఉండేది అంటూ ఫిరౌను జాతి ప్రజలను రెచ్చగొట్టడం జరిగింది. ఎట్టకేలకు మేము వాళ్లను వారి తోటల నుండి చెలమల నుండి బయటికి లాగాము. ధనాగారాల నుండి గౌరవప్రదమైన స్థానాల నుండి బయటికి ఈచాము. ఈ విధంగా జరిగింది. మరి మేము ఈ వస్తువులకు ఇస్రాయిలు సంతతి వారిని వారసులుగా చేశాము. సూర్యోదయమవగానే వారు ఫిరౌనీయులు ఇస్రాయిల్ జాతిని వెంబడించసాగారు. ఇరు పక్షాల వారు ఒండొకరిని చూడగానే ఇక మనం పట్టుబడిపోయినట్లే అని మూసా సహచరులు ఆందోళనతో పలికారు. అలా ఎంతమాత్రం జరగదు, నిశ్చయంగా నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు తప్పకుండా దారి చూపుతాడు అని మూసా అన్నాడు. నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు అని మేము మూసాకు వహీ పంపాము. అంతే అప్పటికప్పుడే సముద్రం చీలిపోయింది. ప్రతి చీలిక భాగం పెద్ద పర్వతంలా అయిపోయింది. మేము ఆ స్థలానికి దగ్గరగా రెండో సమూహాన్ని చేర్చాము. మూసాను అతని వెంట ఉన్న సహచరులందరినీ కాపాడాము. మరి మిగతా వారందరినీ ముంచి వేశాము. నిశ్చయంగా ఇందులో గొప్ప సూచన ఉంది. అయినప్పటికీ వారిలో అత్యధికులు విశ్వసించేవారు కారు. నిస్సందేహంగా నీ ప్రభువు శక్తిశాలి దయాశీలి. వారికి ఇబ్రాహీం సమాచారాన్ని కూడా చదివి వినిపించు. మీరెవరిని పూజిస్తున్నారు అని అతను తన తండ్రిని తన జాతి వారిని అడిగినప్పుడు, మేము విగ్రహాలను పూజిస్తున్నాము, ఎల్లప్పుడూ వాటి సేవకే అంకితమై ఉన్నాము అని వారు సమాధానమిచ్చారు. ఆయన వారిని ఇలా అడిగారు, మీరు వాటిని పిలిచినప్పుడు అవి మీ పిలుపును వింటాయా? లేదా మీకు లాభంగాని నష్టంగాని కలిగిస్తాయా? అదంతా మాకు అనవసరం, మా తాత ముత్తాతలు ఈ విధంగా చేస్తుండగా మేము చూశాము అని వారు బదులిచ్చారు. అతను ఇబ్రాహీం ఇలా అన్నాడు, మీరు పూజిస్తున్న వాటిని కాస్తైనా గమనించారా? మీరు గాని మీ పూర్వీకులైన మీ తాతముత్తాతలు గాని వారంతా నా శత్రువులు. ఒక్క సకలలోక ప్రభువు తప్ప, ఆయనే నన్ను సృష్టించాడు, మరి ఆయనే నాకు మార్గదర్శకత్వం వహిస్తున్నాడు, ఆయనే నన్ను తినిపిస్తున్నాడు త్రాగిస్తున్నాడు, నేను జబ్బు పడినప్పుడు ఆయనే నన్ను నయం చేస్తున్నాడు, ఆయనే నన్ను చంపుతాడు మళ్ళీ తిరిగి బ్రతికిస్తాడు, ప్రతిఫలదినాన ఆయన నా తప్పులను మన్నిస్తాడన్న ఆశ కూడా నాకుంది. తరువాత ఇబ్రాహీం ఇలా ప్రార్థించాడు, నా ప్రభు నాకు ప్రజ్ఞను ప్రసాదించు, నన్ను సద్వర్తనులలో కలుపు, భావితరాల వారి నోటిలో నన్ను కీర్తిశేషునిగా ఉంచు, అనుగ్రహభరితమైన స్వర్గానికి వారసులయ్యే వారిలో నన్ను కూడా ఒకడిగా చేయి, నా తండ్రిని క్షమించు, నిశ్చయంగా ఆయన మార్గభ్రష్టులలోనివాడు, ప్రజలు మళ్ళీ తిరిగి లేపబడే రోజున నన్ను అవమానపరచకు,
ఆ రోజు సిరి సంపదలు గాని సంతానం గాని దేనికి పనికిరావు. నిష్కల్మషమైన మనసుతో అల్లా సన్నిధిలోకి వచ్చినవాడు మాత్రమే ఆనాడు మోక్షం పొందుతాడు. ఆ రోజు దైవభక్తిపరుల కోసం స్వర్గం దగ్గరకు తేబడుతుంది, నరకం మార్గభ్రష్టుల ముందు ప్రత్యక్ష పరచబడుతుంది. అల్లాహ్ను వదలి మీరు ఎవరెవరినైతే పూజించే వారో వారేరి, వారు మీకేదన్నా సాయం చేస్తున్నారా, పోనీ వారు తమకు తామైనా సహాయం చేసుకోగలుగుతున్నారా అని వారితో అనటం జరుగుతుంది. మరి వారు మార్గభ్రష్టులైన వారందరూ నరకంలో బోర్ల పడవేయబడతారు. ఇబ్లీసు సైనికులంతా కూడా నరకంలోనికే నెట్టబడతారు. వారు పరస్పరం గొడవ పడుతూ ఇలా అంటారు, అల్లాహ్ సాక్షి, మేము స్పష్టమైన అపమార్గానికి పాల్పడ్డాము. మిమ్మల్ని సకల లోకాల ప్రభువైన అల్లాహ్కు సమానులుగా భావించినప్పుడు మమ్మల్ని పెడదారి పట్టించింది ఈ పాపాత్ములే, వేరెవరూ కాదు. కనుక ఇప్పుడు మాకోసం సిఫారసు చేసేవారెవరూ లేకుండా పోయారు. మా బాధను అర్థం చేసుకునే ఆప్తమిత్రుడు కూడా లేకుండా పోయాడు. ఒకవేళ మమ్మల్నే గనక మరోసారి తిరిగి పంపటం జరిగితే నిజమైన విశ్వాసులమవుతాము. నిశ్చయంగా ఈ వృత్తాంతంలో గొప్ప గుణపాఠ సూచన ఉంది. అయితే వారిలో అనేకులు విశ్వసించేవారు కాదు. నిశ్చయంగా నీ ప్రభువు మాత్రమే శక్తిశాలి, దయాశీలి. నూహు జాతి వారు కూడా దైవ ప్రవక్తలను ధిక్కరించారు. అప్పుడు వారి సోదరుడైన నూహు వారినుద్దేశించి ఇలా అన్నాడు, ఏమిటి, మీరు అల్లాహ్కు భయపడరా? వినండి, నేను మీ వైపుకు పంపబడిన నమ్మకస్తుని అయిన దైవ ప్రవక్తను, కనుక మీరు అల్లాహ్కు భయపడండి, నేను చెప్పినట్లు వినండి. దీనికిగాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుది. కాబట్టి మీరు అల్లాహ్కు భయపడండి, నాకు విధేయత చూపండి. దానికి అతని జాతివారు, ఏమిటి, మేము నిన్ను విశ్వసించాలా, చూడబోతే అధములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు అని సమాధానమిచ్చారు. దానికి నూహ్ ఇలా అన్నాడు, లోగడ వారేం చేసేవారో నాకేం తెలుసు. మీరు గనక అర్థం చేసుకోగలిగితే వారి లెక్క తీసుకునే బాధ్యత నా ప్రభువుది. నేను మాత్రం విశ్వాసులను గెంటివేసేవాణ్ణి కాను. నేను ప్రజలను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే. వారిలా పలికారు, ఓ నువ్వు, నువ్వు గనక ఈ పనిని మానుకోకపోతే నిన్ను రాళ్లతో కొట్టడం, చంపటం ఖాయం. అప్పుడు అతనిలా ప్రార్థించాడు, నా ప్రభు, నా జాతి వారు నన్ను ధిక్కరించారు, కాబట్టి నీవు నాకు వారికి మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చేయి. నన్ను, నాతో ఉన్న విశ్వాసులను కాపాడు. తుదకు మేము అతన్ని, అతని సహచరులను నిండు నౌకలో ఎక్కించి కాపాడాము. ఆ తరువాత మిగిలి ఉన్న వారందరినీ మేము ముంచి వేశాము. నిశ్చయంగా ఇందులో చాలా పెద్ద సూచన ఉంది, కాని వారిలో పెక్కుమంది విశ్వసించే రకం కాదు. నిస్సందేహంగా నీ ప్రభువు సర్వాధిక్యుడు, దయాశీలి. ఆ జాతి వారు కూడా దైవ ప్రవక్తలను ధిక్కరించారు. అప్పుడు వారి సోదరుడైన హూద్ వారినుద్దేశించి ఇలా అన్నాడు, మీరు బొత్తిగా భయపడరా, నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుని అయిన ప్రవక్తను, కనుక అల్లాహ్కు భయపడండి, నా విధానాన్ని అనుసరించండి. ఈ పనికిగాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుపై ఉంది. ఏమిటి, మీరు ఎత్తైన ప్రతి స్థలంలోనూ ఏమీ ప్రయోజనం లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తారా? మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు అపురూపమైన, పటిష్టమైన భవనాలను నిర్మిస్తున్నారే. మీరు ఎప్పుడు ఎవరిని పట్టుకున్నా చాలా దౌర్జన్యపూరితంగా పంజా విసురుతున్నారే. కనుక మీరు అల్లాహ్కు భయపడండి, నా విధానాన్ని అనుసరించండి. మీకు తెలిసి ఉన్న సమస్త మంచి వస్తువులను మీకు ఒసగి మిమ్మల్ని ఆదుకున్న వానికి భయపడండి. ఆయన మీకు పశువుల ద్వారా, సంతానం ద్వారా తోడ్పడ్డాడు, తోటల ద్వారా, చెలమల ద్వారా సహాయపడ్డాడు. నేను మీ విషయంలో ఒక మహాదినపు శిక్ష గురించి భయపడుతున్నాను. వారిలా అన్నారు, నువ్వు మాకు బోధించినా బోధించే వారిలో ఒకడవు కాకపోయినా మాకు ఒకటే. ఇది పూర్వీకుల పాత అలవాటు తప్ప మరేమీ కాదు. ఎట్టి పరిస్థితిలోనూ మేము శిక్షించబడము. ఆ జాతి వారు అతనిని, హూదును ధిక్కరించిన కారణంగా మేము వారిని అంతమొందించాము. నిశ్చయంగా ఇందులో సూచన ఉంది, కాని వారిలో అనేకులు విశ్వాసులు కాలేదు. మరి నిస్సందేహంగా నీ ప్రభువు అపార శక్తి సంపన్నుడు, పరమకృపాశీలుడు. సమూదు జాతి వారు కూడా దైవ సందేశహరులను ధిక్కరించారు.
అప్పుడు వారి సోదరుడైన సాలెహ్ వారినుద్దేశించి ఇలా అన్నాడు, ఏమిటి, మీరు అల్లాహ్కు భయపడరా? నేను మీ వైపునకు పంపబడిన విశ్వసనీయుడనైన ప్రవక్తను. అందుకే మీరు అల్లాహ్కు భయపడండి, నా విధానాన్ని అనుసరించండి. ఈ పనికిగాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోక ప్రభువుపై ఉంది. ఏమిటి, ఇక్కడున్న ఈ వస్తువుల మధ్య మీరు ప్రశాంతంగా ఉండగలిగేలా వదిలివేయబడతారా? అంటే ఈ తోటలలో, ఈ చెలమలలో, ఈ పొలాల్లో, సుతిమెత్తని కోమలమైన పండ్ల గెలలు గల ఈ ఖర్జూర తోటలలో కలకాలం ఉంటామని అనుకుంటున్నారా? మీరు పర్వతాలను చెక్కి ఆడంబరమైన ఇండ్లను తయారు చేస్తున్నారు. కనుక మీరు అల్లాహ్కు భయపడండి, నాకు విధేయత చూపండి. హద్దుమీరి పోయేవారికి విధేయత చూపటం మానండి. వారు భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తున్నారు, ఎలాంటి సంస్కరణ కార్యాలు చేయరు. దానికి వారు ఇచ్చిన జవాబు ఇది, నువ్వు చేతబడికి గురైన వానిలా ఉన్నావు. నువ్వు మాలాంటి ఒక మామూలు మనిషివే. ఒకవేళ నువ్వు నిజంగా సత్యవంతుడవే అయితే ఏదైనా నిదర్శనాన్ని తీసుకురా. అతను ఇలా అన్నాడు, ఇదిగో ఆడ ఉంటే నీరు త్రాగటానికి ఒక వంతు దీనిది, ఒక నిర్ధారిత దినం మీది. జాగ్రత్త, దీన్ని దురుద్దేశంతో తాకకండి. ఒకవేళ మీరు అలా చేశారంటే పర్యవసానంగా ఒక మహాదినపు విపత్తు మిమ్మల్ని చుట్టుముట్టుతుంది. అయినా సరే వాళ్ళు దాని ఖాళీ గిట్టెలను నరికేశారు. ఆ తరువాత వారు బాధపడసాగారు. అంతే, శిక్ష వారిని కబళించింది. నిశ్చయంగా ఇందులో గుణపాఠ సూచన ఉంది, కాని వారిలో చాలామంది విశ్వసించలేదు. నిశ్చయంగా నీ ప్రభువు సర్వాధిక్యుడు, కరుణామయుడు. లూత్ జాతి వారు కూడా ప్రవక్తలను ధిక్కరించారు. వారి సోదరుడైన లూత్ వారినుద్దేశించి ఇలా అన్నాడు, మీరు అల్లాహ్కు భయపడరా, నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్థుడనైన ప్రవక్తను. కనుక మీరు అల్లాహ్కు భయపడండి, నా విధానాన్ని అనుసరించండి. దీనికిగాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ పై ఉంది. మీరు లోకంలో నీ పురుషుల వద్దకు పోతున్నారేమిటి? అల్లాహ్ మీ కొరకు జతగా సృష్టించిన మీ భార్యలను విడిచిపెడుతున్నారే. మీరు బొత్తిగా హద్దుమీరిపోయే జనంలా ఉన్నారు. దానికి వారు, ఓ లూత్, నువ్వు నీ ధోరణిని మానుకోకపోతే ఇక్కడ్నుంచి వెళ్ళగొట్టబడతావు, జాగ్రత్త అని చెప్పారు. మీ చేష్టలను నేను తీవ్రంగా అసహించుకుంటున్నాను అన్నాడు లూత్. తరువాత అతను ఇలా ప్రార్థించాడు, ప్రభు, వీళ్ళు చేసే నీతిమాలిన పని దుష్ఫలితం నుంచి నన్ను, నా ఇంటివారిని కాపాడు. అందువల్ల మేము అతన్ని, అతని సంబంధీకులందరినీ రక్షించాము. ఒక ముసలావిడను తప్ప ఆమె మాత్రం వెనుక ఉండిపోయేవారిలో చేరిపోయింది. మరి మేము మిగిలిన వారందరినీ నాశనం చేశాము. మేము వారిపై ఒక ప్రత్యేకమైన రాళ్ల వర్షం కురిపించాము. హెచ్చరించబడిన వారిపై కురిసిన ఆ వర్షం చాలా చెడ్డది. ఈ వృత్తాంతం కూడా ఆశాంతం గుణపాఠంతో కూడుకున్నది, కాని వారిలో అధికులు విశ్వాసులు కారు. నిశ్చయంగా నీ ప్రభువు ఆధిపత్యం కలవాడు, జాలిచూపేవాడును. ఐక జనులు కూడా దైవ ప్రవక్తలను ధిక్కరించారు. అప్పుడు షుయబ్ అలైహిస్సలాం వాళ్లనుద్దేశించి ఇలా ప్రబోధించాడు, మీరు బొత్తిగా భయపడరా, నేను మీ వద్దకు పంపబడిన నమ్మదగ్గ ప్రవక్తను. కనుక మీరు అల్లాహ్కు భయపడండి, నాకు విధేయులై ఉండండి. దీనికిగాను నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్ పై ఉంది. మీరు కొలచి ఇస్తున్నప్పుడు పూర్తిగా ఇవ్వండి, తగ్గించి ఇవ్వకండి. తూచి ఇస్తే సరైన త్రాసుతో తూకం వేసి ఇవ్వండి. ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి. భూమిలో విచ్చలవిడిగా కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరగకండి. మిమ్మల్ని, మీ పూర్వీకుల్ని సృష్టించిన వానికి భయపడండి. దానికి వారు ఇచ్చిన సమాధానం ఇది, అసలు నువ్వు చేతబడికి గురైన వాడివి. నువ్వు మాలాంటి ఒక మనిషివే. నువ్వు అబద్ధం చెప్పే వారిలో ఒకడివని మేము భావిస్తున్నాము. ఒకవేళ నువ్వు సత్యవంతులలో ఒకడివైతే ఆకాశం నుంచి ఏదైనా తునకను మాపై పడవేయి. మీరు చేసేదంతా నా ప్రభువుకు బాగా తెలుసు అని అతను షుయబ్ చెప్పాడు. మొత్తానికి వారు అతన్ని ధిక్కరించిన కారణంగా కారు మబ్బుతో కూడిన ఛాయావృత దినపు విపత్తు వారిని కబళించింది. నిజంగానే అది మహాదినపు శిక్ష. నిశ్చయంగా ఇందులో గొప్ప నిదర్శనం ఉంది. మరైతే వారిలో చాలా మంది విశ్వాసులు కారు. నిస్సందేహంగా నీ ప్రభువు మహాశక్తిమంతుడు, పరమకృపాశీలుడు.
నిశ్చయంగా ఇది ఈ ఖురాన్ సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది. విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకువచ్చాడు. ఓ ముహమ్మద్, నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది. ఇది సుస్పష్టమైన అరబీ భాషలో ఉంది. పూర్వీకుల గ్రంథాలలో కూడా దీని ఖురాన్ ప్రస్తావన ఉంది. ఈ సంగతి ఖురాన్ వాస్తవికత ఇస్రాయిలు సంతతికి చెందిన విద్వాంసులకు సైతం తెలిసి ఉండటం వారికొక నిదర్శనం కాదా? ఒకవేళ మేము దీన్ని ఏ అరబ్బేతరునిపైనో అవతరింపజేసి ఉంటే, మరి అతడు దానిని వారి ముందు చదివి వినిపించి ఉన్నట్లయితే వారు దాన్ని విశ్వసించేవారు కాదు. మేము పాపాత్ముల హృదయాలలో ఇలాగే ఈ తిరస్కార భావాన్ని చొప్పించాము. వ్యధాభరితమైన శిక్షను చూచే వరకు వారు దాన్ని విశ్వసించరు. మరి ఆ శిక్ష అకస్మాత్తుగా వారిపై వచ్చి పడుతుంది. దాని గురించిన ధ్యాస కూడా వారికుండదు. అప్పుడు వారు, మాకేమన్నా కాస్త గడువు ఇవ్వబడుతుందా అంటారు. ఇంతకీ వారు మా శిక్ష కోసం ఆత్రం చేస్తున్నారా? దీనిని గురించి నీవేమైనా ఆలోచించావా? ఒకవేళ మేము కొన్ని సంవత్సరాల పాటు వారికి లబ్ధి పొందే అవకాశం కల్పించిన తరువాత వారికి హెచ్చరించబడే ఆ శిక్ష వచ్చి పడినప్పుడు వారు అనుభవిస్తూ వచ్చిన సుఖ సౌఖ్యాలు సాధన సంపత్తులు వారికెలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేవు. హెచ్చరిక చేసేవారు రాకుండా మేము ఎన్నడూ ఏ జనవాసాన్ని అంతమొందించలేదు. వారు హితబోధ చేసిన పిమ్మటే మేము జోక్యం చేసుకున్నాము. మేము అన్యాయం చేసేవారం కాము. దీనిని ఈ ఖురాను గ్రంథాన్ని శైతానులు తీసుకుని దిగలేదు. దానికి వారు యోగ్యులు కారు. దాన్ని తెచ్చే స్తోమత కూడా వారికి లేదు. పైగా వారు దానిని కనీసం వినకుండా దూరం చేయబడ్డారు. కనుక ఓ ప్రవక్త, నువ్వు అల్లాహ్తో పాటు మరే ఇతర దైవాన్ని మొరపెట్టుకోకు. నువ్వు గాని అలా చేశావంటే శిక్షించబడేవారిలో చేరిపోతావు. సుమా, నీ సమీప బంధువులను హెచ్చరించు. విశ్వసించి నిన్ను అనుసరించేవారి పట్ల మృదువుగా మసలుకో. ఒకవేళ వారు గనక నీకు అవిధేయత చూపితే, మీ పోకడలతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పు. సర్వాధిక్యుడు కరుణామయుడు అయిన అల్లాహ్నే నమ్ముకో. నువ్వు ఒంటరిగా ఆరాధనలో నిలబడి ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. సాష్టాంగపడేవారి మధ్య కూడా నీ కదలికలను కనిపెట్టుకుని ఉంటాడు. నిశ్చయంగా ఆయన అన్నీ వినేవాడు, అంతా తెలిసినవాడు. ప్రజలారా, శైతానులు ఎవడిపైన దిగుతారో నేను మీకు తెలుపనా? అబద్ధాల కోరు పాపాత్ముడు అయిన ప్రతి ఒక్కరిపై వారు దిగుతారు. విని వినని కొన్ని మాటల్ని చెవుల్లో వేస్తారు. వారిలో అనేకులు అబద్ధాలు చెప్పేవారే. ఇకపోతే కవులు దారి తప్పినవారే వారి వెనుక నడుస్తారు. ఏమిటి, వారు ప్రతి లోయలోనూ ఎలా తచ్చాడుతూ తిరుగుతున్నారో నీవు చూడలేదా? చేయని దాన్ని గురించి తమ కవనంలో ఎలా గొప్పలు చెబుతున్నారో నీవు గమనించలేదా? అయితే విశ్వసించి మంచి పనులు చేసేవారు, అత్యధికంగా అల్లాహ్ను స్మరించేవారు, తమకు అన్యాయం జరిగినప్పుడు కేవలం ప్రతిగా చర్య తీసుకునేవారు అలాంటి వారు కాదు. ఇక అన్యాయానికి ఒడిగట్టేవారు తమకు ఏ గతి పడుతుందో శీఘ్రంగానే తెలుసుకుంటారు.